తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాల వివరాలతో లెక్కలతో తమ ముందుకు హాజరు కావాలంటూ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్స్కు అట్లాగే ఆడిటర్స్కు సిఐడి నోటీసులు ఇచ్చింది. అయితే ఎందుకు ఇచ్చింది, ఏమిటి అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. 27 కోట్ల రూపాయల లెక్క అయితే తేలింది. పార్టీ పండుగ 27 కోట్ల రూపాయలు ఈ షెల్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారం. అంటే మళ్ళీ మనం స్కిల్ స్కామ్ దగ్గరికి రావాలి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో దాదాపు 371 కోట్లకు పైగా జరిగినట్లు చెబుతున్న ప్రజాధనం దుర్వినియోగంలో ఈ 27 కోట్లు కూడా ఉన్నాయి అన్నది ఒక కథనం. కానీ ఇది 27 కోట్లు కాదు, దాదాపు 100 కోట్లకు పైగా టీడీపీ పార్టీ ఖాతాలోకి వెళ్ళాయి, చేరాయి అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సరే, సిఐడి ముందు కనుక టీడీపీకి సంబంధించిన ఆర్గనైజర్లు, సెక్రటరీస్, లేకపోతే ఆడిటర్స్ వాళ్ళంతా హాజరైతే వాళ్ళు ఇచ్చే వివరాలు, నివేదికలు, లేకపోతే వాళ్ళు ఇచ్చే వాంగ్మూలం వగేరా దాన్ని బేస్ చేసుకొని సిఐడి ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ 27 క్రోర్స్ అయితే క్లియర్గా పార్టీ ఫండ్గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జరిగిన అవినీతికి సంబంధించిన డబ్బు అనేది సిఐడి ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం మనకు తెలుసు. ఈ మేరకు ఆ 27 క్రోర్స్ ఎక్కడి నుంచి ఎట్లా రూటింగ్ అయ్యాయి, టీడీపీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలోకి ఎట్లా చేరాయి అనే దానికి సంబంధించిన రిపోర్టులను, అంటే రికార్డులను ఆల్రెడీ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి సమర్పించింది, అది మనందరికి తెలుసు. అయితే ఇది 27 కోట్ల, 100 కోట్ల, లేకుంటే ఇంత అంతకు మించి ఉందా అనేది చూడాలి. ఇప్పుడు మరి దీని వాల్యూమ్ పెరిగేటట్టే కనిపిస్తుంది. సరే, ఈ 27 కోట్లు ఎట్లా వచ్చాయి, పార్టీకి ఏమిటనే దానిపైన అచ్చెన్నాయుడు ఒక విధంగా మాట్లాడాడు, లోకేష్ ఒక రకంగా మాట్లాడారు, సభ్యత్వ రుసుము అంటున్నారు, వివిధ జిల్లాల్లో సభ్యత్వ రుసుము ద్వారా ఆయా ఆ జిల్లాల్లో బ్యాంకుల్లో వేసిన డబ్బు ఏదైతే ఉందో అది మళ్ళీ హైదరాబాద్లోని టీడీపీ హెడ్ క్వార్టర్స్లో హెడ్ క్వార్టర్స్కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలోకి చేరిందంటూ లోకేష్ సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఇది స్కామ్కు సంబంధించిన డబ్బు కాదని కూడా ఆయన అన్నారు, లోకేష్. అయితే మనం మళ్ళీ ఒకసారి అసలు స్కిల్ స్కామ్ ఏమిటి అనే దానికి సంబంధించి వెళ్ళాలి. ఈ స్కిల్ స్కామ్ అనేది ఏమిటంటే మొత్తంగా ప్రీ ప్లాన్డ్గా జరిగిన ఒక ఏమంటాము ఫైనాన్షియల్ క్రైమ్గా మనం భావించవచ్చు. ఆర్థిక నేరం, అంటే ఆర్థిక నేరం కూడా ఏమిటంటే ఇది ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ ఎకనామిక్ అఫెన్స్గా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు సీమెన్స్ కంపెనీ అనేది జర్మనీకి సంబంధించిన చాలా పాపులర్, వరల్డ్ వైడ్గా పాపులర్ కంపెనీ. ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు ఆ కంపెనీ మళ్ళీ ఇక్కడ డిజైన్ టెక్ అనే పూణేకు సంబంధించిన మరొక సంస్థ కన్సార్షియం, ఇదంతా కూడా ఒక స్టోరీ. ఈ కన్సార్షియం లేదు, అసలు సీమెన్స్ కంపెనీ లేదు, అది కూడా బూటకము. సీమెన్స్ కంపెనీ పేరిట ఒప్పందం జరిగినట్టుగా ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ తర్వాత వాళ్ళు డిజోన్ చేయడం, అంటే ఒరిజినల్ సీమెన్స్ కంపెనీ, జర్మనీకి సంబంధించిన సీమెన్స్ కంపెనీ ఆన్ రైటింగ్ ఆన్ రిటర్న్గా వాళ్ళు మెయిల్ పంపారు ఏపీ ప్రభుత్వానికి, మాకు అసలు ఈ స్కిల్కు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన వ్యవహారానికి మాకు సంబంధం లేదు అని వాళ్ళు తేల్చి పారేశారు. ఇందులో ఏమిటి, 90% సిమెంట్స్ కంపెనీ వాళ్ళు డబ్బు పెడితే 10% మ్యాచింగ్ గ్రాంట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయాలి. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది ఏమిటి అంటే సిమెంట్స్ కంపెనీ 90% ఇవ్వకపోయినా, 1 రూపాయి కూడా ఇవ్వకపోయినా, వీళ్ళు 371 కోట్ల రూపాయలను ఈ 10% కింద రిలీజ్ చేశారు. అప్పటికి కొంతమంది అధికారులు, ఆ సమయంలో ఉన్న అధికారులు అబ్జెక్ట్ చేశారని, అంత మొత్తం ఒకటేసారి రిలీజ్ చేయకూడదని అన్నారని, సిమెంట్స్ వాళ్ళు పెట్టిన తర్వాత చూద్దామని కొంతమంది చెప్పారని, అది వాటికి సంబంధించి కొన్ని కథనాలు వచ్చాయి. సరే, అప్పుడు అబ్జెక్షన్ చేసిన అధికారులు ఆ తర్వాత మళ్ళీ మాట మార్చడం, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు దాన్ని వ్యాఖ్యానించడం, అది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏమిటి అంటే టీడీపీకి పార్టీ ఫండ్ ఎట్లా, టీడీపీ ఖాతాలోకి ఈ ఫండ్ ఎట్లా వెళ్ళింది, ఏ రకంగా వెళ్ళింది అనే దానికి సంబంధించి సిఐడి దర్యాప్తులో చాలా విషయాలు బయటపడ్డాయి.
అందులో మళ్ళీ కిలా రాజేష్ పేరు వచ్చింది. ఎందుకంటే కిలా రాజేష్ అనే వ్యక్తికి, లోకేష్ సన్నిహితునికి హైదరాబాద్లోని టీడీపీ హెడ్ క్వార్టర్స్లోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే తాను డబ్బు ముట్ట చెప్పినట్టుగా ఒక ఈ డిజెంటెక్ సంబంధించిన సంస్థ ప్రతినిధి ఒకరు వాంగ్మూలం ఇవ్వడం వల్ల కిలా రాజేష్ పేరు వచ్చింది, బయటకు వచ్చింది. సో కిలా రాజేష్కు లోకేష్కు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అతను ఏంటంటే మీడియేషన్ చేశాడని కదా, ఈ డబ్బు వ్యవహారంలో మీడియేషన్ చేసి అది ఆ ఖాతాలోకి వెళ్ళేటట్టుగా కిలా రాజేష్ చేశాడన్నది అభియోగం, అది ఆరోపణ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ షెల్ కంపెనీస్ ఏవైతే మనం చెప్తున్నాము, అంటే డుల్ల కంపెనీలు అంటాం, అంటే ఒరిజినల్ కంపెనీలు ఉండవని మనకు కూడా తెలుసు. అంటే ఈ బ్లాక్ని, బ్లాక్ మనీని వైట్ చేయడానికి సంబంధించి షెల్ కంపెనీలను సహజంగా చాలామంది వాడుతుంటారు, సూట్ కేస్ కంపెనీలను కూడా మనం చెప్తుంటాం. ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా 241 కోట్లకు పైగా పక్కదారి పట్టాయి అనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. ఫస్ట్ బేసిక్ అంటే 2015-16 ప్రాంతాల్లో ఎప్పుడైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారం ఏదైతే జరిగిందో, డిజైన్ టెక్తో, పూణేకి సంబంధించిన డిజైన్ టెక్ సంబంధించిన సంస్థతో జరిగిన ఒప్పందం కానీ, ఆ ఒప్పంద అమలులో జరిగిన పరికరాల కొనుగోలు వ్యవహారాలు కానీ పన్నులు ఎగవేశారనే కారణంతో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది. జిఎస్టీ మహారాష్ట్ర అంటే పూణే వింగ్ అక్కడి డైరెక్టర్ జనరల్ దాన్ని ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దీన్ని ధృవీకరించారు, వీళ్ళు పన్ను ఎగవేశారు అని వాళ్ళు, ఐటీ వాళ్ళు కూడా ధృవీకరించారు. ఆ నిధులన్నీ కూడా అంటే ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి చెల్లించవలసిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడికి వెళ్లకుండా, అంటే ఒరిజినల్గా ఎక్కడికి చేరడం అక్కడికి చేరకుండా అవి పక్కదారి పట్టాయి. ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా రూటింగ్ జరిపి టీడీపీకి వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు చేశారు అన్నది కదా ఇక్కడ ఆరోపణ. ఇది దీన్ని ఈ సూట్ కేస్ కంపెనీల వ్యవహారాన్ని కూడా పట్టుకుంది, అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఐటీ వాళ్ళే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే, ఆంధ్రప్రదేశ్ సిఐడి కాదు. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆ తర్వాత రంగంలోకి వచ్చింది, ఫస్ట్ జిఎస్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వింగ్, ఇన్కమ్ ట్యాక్స్ వింగ్ ఈ దర్యాప్తులని అయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో రంగంలోకి దిగింది. కొంతమంది ఆ సమయంలో అరెస్ట్ కూడా చేసింది, వాటి తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో అంటే మొత్తంగా స్కిల్ స్కామ్, స్కిల్ డెవలప్మెంట్ పేరిట, నైపుణ్యాభివృద్ధి సంస్థ పేరిట నిధులను కొల్లగొట్టారు. ఆ కొల్లగొట్టిన సొమ్ములో పెద్ద సంఖ్య, పెద్ద అంటే చాలా ఎక్కువ భాగమే తలపు అందు, అందుకే వైసీపీ వాళ్ళు 100 కోట్లు అని చెప్తారు. 100 కోట్ల దాకా కూడా టీడీపీకి సంబంధించిన వివిధ బ్యాంకుల ఖాతాల్లోకి చేరా అన్నది ఆరోపణ. సో ఈ రికార్డులు అన్నీ కూడా అంటే తమ దగ్గర తమకు ఏవేవైతే తమ ఇన్వెస్టిగేషన్లో రికార్డులు బయటపడ్డాయో వాటన్నిటినీ ఆల్రెడీ సిఐడి ఏసీబీ కోర్టులో సమర్పించింది. బట్ ఇంకా ఏంటంటే అదే నేను ఫస్ట్ చెప్పింది, 27 క్రోర్స్ అయినా లేకపోతే అంతకు మించి ఎక్కువ ఉందా, దీని వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది. అదే 100 కోట్లకు పైగా కూడా అంటే షెల్ కంపెనీల ద్వారా ఆ నిధులు రూటింగ్ జరిపి అవి మళ్ళీ తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలకు లేకుంటే ఏమంటాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర ప్రముఖుల జేబుల్లోకి వెళ్ళే విధంగా అప్పట్లో నేరం చేశారనేది ఆరోపణ. దీనిపైన మరి సిఐడి ముందు హాజరవుతారా కాదా, హాజరైతే వాళ్ళు చెప్పేది ఏమిటి, వాళ్ళు చెప్పేదానికి సిఐడి దగ్గర ఉన్న ఆరోపణలకు మరి మ్యాచ్ అవుతాయా విషయాలు లేదా అన్నది చూడవలసి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.